ప్రెగ్నెన్సీ గురించి చక్కటి అవగాహన కలగజేస్తున్న హెచ్ఎంబీ లివ్ ఎక్స్క్లూజివ్ ఫర్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఛానల్ మరో ఫెంటాస్టిక్ వీడియో మీకోసం తీసుకొచ్చింది. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్ లో రెండవ ట్రైమిస్టర్ మూడవ ట్రైమిస్టర్ తల్లి కాబోయే స్త్రీ తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్ లో శారీరకంగా బయటకు పెద్దగా మార్పు కనిపించకపోయినా కూడా ఎమోషన్స్ హైగా ఉంటాయి. అంతేకాదు ప్రతి చిన్న విషయం పట్ల ఇది రైటా కాదా అనే సందేహాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ వీడియోని రూపొందించాం. తల్లి కాబోయే స్త్రీ ఎక్స్పీరియన్స్ చేసే శరీర మార్పులేవో ముందుగా చూద్దాం. కన్సీవ్ కాగానే రొమ్ములు మరింత సెన్సిటివ్ గా తయారవుతాయి. వీటి పరిమాణం పెరుగుతుంది కూడా. ఇదంతా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చే హార్మోనల్ చేంజెస్ వల్లనే. వికారం, దీనితో పాటు వాంతులు ఉండవచ్చు లేకపోవచ్చు కూడా. దీనినే మార్నింగ్ సిక్నెస్ అంటారు. మార్నింగ్ సిక్నెస్ అన్నారు కదా అని ఇది కేవలం మార్నింగ్ మాత్రమే ఉంటుంది అనుకోకండి. రోజంతా ఇబ్బంది పెడుతుంది. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఒక నెల నుంచి మార్నింగ్ సిక్నెస్ మొదలు కావచ్చు. ఇది కూడా పెరిగే హార్మోన్ లెవెల్స్ వల్లనే. లేవడమే వికారం, వాంతులతో లేచేవారు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలేంటంటే, ఆరారగా ఏదో ఒక ఆహారం తినాలి. కడుపు ఒత్తిగా ఖాళీ ఉండకుండా చూసుకోవాలి. ఫ్యాట్ తక్కువగా ఉండే ఆహారాలు, తక్కువ మోతాదులో ఆహారాన్ని ఎక్కువసార్లు తినటం, వాసన రుచి పడని వాటిని అవాయిడ్ చేయటం, ఇవి మార్నింగ్ సిక్నెస్ నుంచి బయటపడేందుకు కొంత సహాయపడగలవు. మామూలు కంటే మూత్ర విసర్జన ఎక్కువవుతుంది. ప్రెగ్నెన్సీలో పెరిగే రక్త పరిమాణంతో పాటు దానిని ఫిల్టర్ చేస్తూ కిడ్నీలు ఎక్కువ పనిచేయటం, ఫలితంగా యూరిన్ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఇవన్నీ ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్ లో భాగమే. అలసట, నిస్సత్తువ, ఇవి ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో స్పష్టంగా కనిపించే లక్షణాలు. ప్రొజెస్టెరాన్ హార్మోన్ హెచ్చు కావటం వల్ల అలసట ఆవహిస్తుంది. దీనికి తోడు నిద్ర ఊపేస్తుంది కూడా. వాసన పసిగట్టి శక్తి ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు అప్పటిదాకా పడిన వాసనలు రుచులు ప్రెగ్నెన్సీ రావడంతో అసహ్యం పుట్టిస్తాయి. ఇది కూడా హార్మోన్స్ లో మార్పుల వల్లనే. హార్ట్ బర్న్ అంటే ఛాతీ గొంతులో మంట. అసిడిటీ ఎలా ఉంటుందో అలా అన్నమాట. పొట్టలో జీర్ణశక్తికి అవసరమయ్యే యాసిడ్స్ కొన్ని ప్రొడ్యూస్ అవుతాయి. ఇవి కడుపులోనే ఉంటాయి, కానీ ఒక్కోసారి అన్నవాహిక వైపుగా పైకి లీక్ అయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీలో ఇది సాధారణమే. దీనిని అవాయిడ్ చేయాలంటే చిన్న మొత్తాలలో ఆహారాలు తినాలి. అంతేకాదు స్పైసీ ఫుడ్స్ తినకూడదు. ఉత్తి నీటికి బదులుగా మజ్జిగ, కొబ్బరి నీరు మేలు. పుల్లటి పండ్లు, నూనెలో వేయించిన పదార్థాలు, చాక్లెట్స్ తినకూడదు. ఇవి హార్ట్ బర్న్ ఎక్కువ చేస్తాయి. మలబద్ధకం, ఇది కూడా ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో కనిపించే సాధారణ లక్షణమే. హై లెవెల్స్ ఆఫ్ ప్రొజెస్టెరాన్ హార్మోన్ వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. పేగుల్లో ఫుడ్ పాస్ అయ్యి జీర్ణమయ్యే క్రమం కూడా నెమ్మదిస్తుంది. ఇక ప్రెగ్నెన్సీలో వేసుకునే ఐరన్ సప్లిమెంట్స్ వల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. వీటి నుంచి మరి ఎలా ఉపశమనం అంటే, అవును కరెక్ట్ గా అనుకున్నారు, పీచు ఎక్కువగా ఉండే ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు, పుష్కలంగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఇవన్నీ శారీరక మార్పులు కాగా ప్రెగ్నెన్సీ మొదటి త్రైమాసికంలో మానసిక మార్పులు కూడా ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. ఒక పక్క ప్రెగ్నెన్సీ తెచ్చే ఆనందం, మరోవైపు 9 నెలలు ఎలా గడుస్తాయి అనే దిగులు, ఆలోచనలు, ఇవన్నీ మైండ్ లో నిత్యం తిరుగుతూ ఉంటాయి. అప్పటికీ ఉద్యోగం చేస్తున్న మహిళలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవడంతో ఫ్యూచర్ ప్రణాళిక అంటే వర్క్ మేనేజ్ చేయటం గురించి, లేదంటే లీవ్ తీసుకోవటం, ఇలా అనేక రకాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు. వీటితో పాటు ప్రెగ్నెన్సీ అలాగే కాన్పు వరకు అయ్యే ఖర్చు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వీటన్నింటితో పాటు ప్రెగ్నెన్సీలో జరిగే అనేక హార్మోన్స్ హెచ్చుతగ్గుల వల్ల మూడ్స్ ఒకే రకంగా ఉండవు. ఒక్కోసారి అంతులేని ఆనందం, మరోసారి కళ్లల్లో నీళ్లు, ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో మామూలే. ప్రెగ్నెన్సీ మొదటి ట్రైమిస్టర్ లో తప్పనిసరిగా ప్రతి మహిళ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాగానే డాక్టర్ ని ఎంచుకోవాలి. మీ ఇంటి దగ్గర అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టీషియన్ ని చూస్ చేసుకోండి. అంతేకాదు హాస్పిటల్, ప్రసూతి అలాగే నియోనేటల్ అంటే నవజాత శిశు కేర్ ఉన్నది అయితే మరీ మంచిది. మొదటిసారి డాక్టర్ విజిట్ చేసినప్పుడు మీ ఆరోగ్య స్థితి అలాగే కుటుంబంలో ఉన్న ఆరోగ్య సమస్యలు, ఇతర రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ డాక్టర్ తో చర్చించాలి. వీటి ఆధారంగా ఒక్కోసారి మరిన్ని స్పెషలైజ్డ్ టెస్ట్లు అవసరం పడవచ్చు.
రెండవ ట్రైమిస్టర్ లో తల్లి కాబోయే స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాలు. 4 నెలల ప్రెగ్నెన్సీ మొదలు 6 నెలల దాకా ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ గా చెప్పుకోవచ్చు. ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ లో కనిపించే శారీరక మార్పుల్లో ప్రధానమైనవి రొమ్ముల పరిమాణం పెరగటం. అంతేకాదు పొట్ట పరిమాణం కూడా పెరుగుతుంది. ఎందుకంటే బొజ్జలో బేబీ నెమ్మదిగా పెరుగుతుంది కదా. ప్రెగ్నెన్సీ 20వ వారానికి గర్భధారణలో సగం దూరం ప్రయాణించినట్టే. రెండో త్రైమాసికంలో కనిపించే మరిన్ని శారీరక మార్పులేంటో ఇప్పుడు చూడండి. నెంబర్ 1, బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్. గర్భస్థ శిశువు చేసే చాలా తేలికపాటి కదలికలు తెలుస్తాయి. పొట్ట బిగించినట్టు అనిపిస్తుంది. పని చేసే కొద్దీ కదలిక ఎక్కువగా అనిపిస్తుంది. ఒకవేళ కదలికలు పెయిన్ఫుల్ గా ఉండడం లేదా బాగా ఎక్కువగా ఉంటే డాక్టర్ సహాయం తీసుకోవాలి. నెంబర్ 2, చర్మంలో మార్పులు. చర్మాన్ని నలుపు చేసే మెలనిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ కావటం వల్ల ముఖం, మెడ తొడల లోపల భాగాలలో నలుపు వస్తుంది. పొట్ట మీదుగా బొడ్డు మొదలు క్రింద వరకు ఒక నల్లటి చార ఏర్పడుతుంది. ఇవన్నీ సాధారణంగా ప్రెగ్నెన్సీ తర్వాత తగ్గిపోతాయి. ఈ సమయంలో ఎండలో తిరగడం వల్ల సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉంది. చర్మంలో మార్పుల గురించి మాట్లాడుకున్నప్పుడు స్ట్రెచ్ మార్క్స్ గురించి చెప్పుకోకపోతే ఎలా? పొట్ట పరిమాణం అలాగే శరీర భాగాలలో వచ్చే అదనపు వెయిట్ కారణంగా చర్మం సాగే గుణం వల్ల స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. వీటిని పూర్తిగా అవాయిడ్ చేయలేం, కానీ మంచి మాయిశ్చరైజర్ వాడుకోవటం లేదంటే కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ లాంటివి అప్లై చేయటం వల్ల కొంతవరకు తగ్గించుకోవచ్చు. నెంబర్ 3, ముక్కు దిబ్బడ, ముక్కు వెంబడి బ్లీడింగ్. ఇవి కూడా రెండవ ట్రైమిస్టర్ లో సాధారణమైన ఇబ్బందులే. శరీరంలో హార్మోన్ లెవెల్స్ పెరగటం వల్ల రక్త పరిమాణం పెరగడం ఫలితంగా ముక్కులో ఉండే పలుచటి పొర బ్లీడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. సలైన్ డ్రాప్స్ వాడుకోవడం కొంత మేలు. అలాగే శరీరంలో తేమ మెయింటైన్ చేయటానికి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. నెంబర్ 4, డెంటల్ సమస్యలు ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ లో సాధారణం. తరచూ అయ్యే వామిటింగ్స్, హార్మోన్ చేంజెస్ వల్ల అసిడిటీ, ఇవన్నీ నోటిలో బాక్టీరియాకి తావిస్తాయి. క్రమం తప్పకుండా బ్రష్ అండ్ ఫ్లాస్ చేసుకోవటం వల్ల ఫలితం బాగుంటుంది. నెంబర్ 4, ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ లో తల తిప్పినట్టు ఉంటుంది. ఎక్కువసేపు నిల్చోవడం అవాయిడ్ చేయాలి. అంతేకాదు పుష్కలంగా నీరు త్రాగటం వల్ల ఉపశమనం ఉంటుంది. పడుకున్నప్పుడు తల తిప్పినట్టుగా ఉంటే సైడ్కి తిరగడం లేదా పొజిషన్ మార్చాలి. సమస్య ఎక్కువగా ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. నెంబర్ 5, కాళ్లలో నొప్పి కూడా ప్రెగ్నెన్సీలో సాధారణమే. అది కూడా రాత్రివేళ ఎక్కువగా అనిపిస్తుంది. శారీరకంగా యాక్టివ్ గా ఉండటం, కొన్ని స్ట్రెచెస్ చేయటం, కంఫర్ట్ గా ఉండే పాదరక్షలు వేసుకోవటం, కాళ్లని ఎత్తు పై పెట్టి రెస్ట్ చేయటం వల్ల ఫలితం బాగుంటుంది. నెంబర్ 6, యోని నుంచి వచ్చే ద్రవాలలో మార్పు చూడవచ్చు. జిగటగా స్పష్టమైన రంగులో తెల్లటి డిశ్చార్జ్ సాధారణమే. మరింత స్ట్రాంగ్ స్మెల్ తో కలర్ లో తేడా ఉంటే మాత్రం వైద్య సహాయం తీసుకోవాలి. ఇక యోనిలో నొప్పి, మంట, దురద ఉంటే కూడా తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో చాలా కామన్. మూత్ర విసర్జన చేసేటప్పుడు మంట, నొప్పితో పాటు తేలికపాటి జ్వరం, చలి ఉంటే వైద్య సహాయం తీసుకోవాలి. ఇక ప్రెగ్నెన్సీ రెండవ ట్రైమిస్టర్ లో ఎదురయ్యే ఎమోషనల్ చేంజెస్ ఇప్పుడు చూద్దాం. కొంత రిలాక్స్డ్ గా ఉండే ఈ సమయంలో చక్కటి బుక్స్, మ్యూజిక్ లేదా మీకిష్టమైన పనుల్లో గడపాలి. బ్రెస్ట్ ఫీడింగ్ గురించి తెలుసుకోవాలి. రెండవ ట్రైమిస్టర్ లో క్రమం తప్పకుండా డాక్టర్ విజిట్స్ చేయాల్సి ఉంటుంది. బేబీ గ్రోత్ ఎలా ఉందో డాక్టర్ ని అడిగి తెలుసుకోవాలి. గర్భిణీ బ్లడ్ ప్రెషర్ అలాగే వెయిట్ ఎలా ఉందో చూస్తారు డాక్టర్లు. ఇక బేబీ గ్రోత్ ఎలా ఉందో రెగ్యులర్ అల్ట్రాసౌండ్స్ తెలియచేస్తాయి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఎంత చిన్న సందేహమైనా సరే అది డాక్టర్ తో మాట్లాడి క్లియర్ చేసుకోవాలి. ప్రెగ్నెన్సీ మూడవ ట్రైమిస్టర్. మూడవ ట్రైమిస్టర్ ప్రెగ్నెన్సీలో ఆఖరి 3 నెలలు. ఈ నెలల్లో చాలా అసౌకర్యంగా మాత్రమే కాదు అలసటగా కూడా ఉంటుంది. మరి అది నేచురల్ కదా. అమ్మ బొజ్జలో బేబీ డిమాండ్స్ పెరుగుతాయి, బేబీ వెయిట్ పెరుగుతుంది. ఇక బేబీ మూవ్ అవుతూ ఉండడం వల్ల తల్లికి పొజిషన్ ఒక్కటి సరిగ్గా చిక్కక ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఈ త్రైమాసికంలో జరిగే శారీరక మార్పులు ఎలా ఉంటాయో ముందుగా చూద్దాం. బ్రాక్స్టన్ హిక్స్ కాంట్రాక్షన్స్, ఇవి తేలికపాటి నొప్పులు. పొట్ట బిగపెట్టినట్లు ఉంటుంది. దొంగ నొప్పులు అని కూడా వీటిని అంటూ ఉంటారు. శారీరక శ్రమతో ఎక్కువవుతాయి. అలాగే మధ్యాహ్నం, సాయంకాలం వేళ ఇవి ఎక్కువగా ఉంటాయి. డ్యూ డేట్ దగ్గర పడే కొద్దీ ఈ నొప్పులు మరింత ఫ్రీక్వెంట్ గా రావచ్చు. బ్యాక్ పెయిన్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ కారణంగా నడుము నొప్పి ఎక్కువవుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం, నిల్చోవడం వల్ల అసౌకర్యంగా ఉంటుంది. నడుము నొప్పి నుంచి రిలీఫ్ కోసం ఐస్ ప్యాక్స్ అలాగే హీట్ ప్యాక్స్ వాడుకుంటే ఉపశమనం కలుగుతుంది.
ఊపిరి అందకపోవటం, గర్భస్థ శిశువు పరిమాణం పెరుగుతుండటంతో తల్లి ఛాతి వైపు భారం పడి ఊపిరి అందకపోవచ్చు. పొజిషన్ సరిగ్గా ఉండేలా పడుకోవడం, కూర్చోవటం వల్ల ఉపశమనం ఉంటుంది. గొంతులో ఛాతిలో మంట ప్రెగ్నెన్సీ మూడవ ట్రైమిస్టర్లో ఒక లక్షణం. అలాగే పలుసార్లు వాష్రూమ్కి వెళ్లాల్సి రావటం, ఇది కూడా థర్డ్ ట్రైమిస్టర్లో చూస్తాం. పెరుగుతున్న బేబీ బరువు తల్లి మూత్ర సంచి మీద పడుతుంది. అలాగని నీళ్లు అవాయిడ్ చేయకండే. నరాలు ఉబ్బడం, పైల్స్, ప్రెగ్నెన్సీలో రక్త పరిమాణం అలాగే సరఫరా పెరుగుతుంది. ఫలితంగా చిన్న చిన్న నరాలు చేతులు, ముఖం, మెడ మీద స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి కాక ఉబ్బిన నరాలు కాళ్ల మీద తేలే అవకాశం ఉంది. మలబద్ధకం అధికంగా ఉండటం, దీనితో పాటు హెమరాయిడ్స్ అంటే పైల్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పుష్కలంగా ఫైబర్ తినటం, అలాగే నీరు, ద్రవ పదార్థాలు తీసుకోవటం మంచిది. ఇక మానసిక స్థితి ఈ త్రైమాసికంలో ఎలా ఉంటుందో చూద్దాం. ప్రెగ్నెన్సీ చివరి అధ్యాయంలో డెలివరీ గురించి, కాన్పు నొప్పుల గురించి భయం, టెన్షన్ ఉంటుంది. అది కూడా మొదటిసారి డెలివరీ అవుతున్న స్త్రీలలో మరింత ఎక్కువ. 10 మంది ఇచ్చే సలహాలు, సూచనల నడుమ కన్ఫ్యూజన్ కూడా సాధారణమే. 28 నుంచి 36 వారాల ప్రెగ్నెన్సీలో మరింత ఫ్రీక్వెంట్ చెకప్స్ ఉంటాయి. స్క్రీనింగ్ ఫర్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్, ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా లేదా రక్తహీనత, ఇవి ప్రత్యేకించి చూస్తారు. గర్భస్థ శిశువు వైటల్స్ అంటే బరువు, గుండె రేట్, ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ప్రెగ్నెన్సీ గురించి ది బెస్ట్ వీడియోస్ కోసం హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.